గారు, ముత్యాల ముక్కు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొట్టుకి పెద్ద తేడా ఏటుంటది? అందుకే కదరా, జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు. లవ్? ఆ పిల్లకు పోట్టాటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా. ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట లవ్. గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? ఆహా, ఓహో, నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావా బాబు? నువ్వు గోపికి నవ్వుదావనమ్మా. షట్ అప్. యు షట్ అప్. అబ్బా ఎంత పొగరు, అబ్బా ఎంత జిగురు. జిగురేంటి? రాసు కోసం వాడాలి అంటావు 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 అంటావు. నాతో పెట్టుకోకు బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది అది? ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఓయ్ ఇదిగో నీ జాకెట్. ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్ యూ హావ్ టు గో టు స్టేట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫామ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద పెన్. తెలుగులో ఏడు. మీరు స్ట్రైట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు? ఎవ్వరు లేరు. మరి చేరేది ఎవరు? అన్నవే. అన్నవరు? అన్నకేమైంది? అన్నకేమైతుందా? మరి నువ్వు చేరడం ఎందుకు? నీలా డాక్టర్ అవుదామని. యూ బికమ్ డాక్టర్? నేను హెల్త్ మినిస్టర్ అవ్వాలనుకున్నాను కానీ అయ్యానా? లేదే. ఏ గాయ్, యు నో దిస్ ఫెలో వాంట్ టు బికమ్ ఏ డాక్టర్? రే ఎక్స్ట్రా చేస్తా చూడు. రే చెప్పు బే. మెడ మీద కత్తి తీస్తే చెప్తా. అక్కడికంటే మెడే బెటర్. డీన్ ని కలవండి. ఏంటంటే వరా, ఈ ఇన్స్టిట్యూట్ అంతటికి హెడ్ మాస్టర్ లాంటి వాడు ఉంటాడు బే. పైన ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. అనా ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. ఏయ్ ఇక్కడ డీన్ ఎవరు? లోపలికి వచ్చాను. అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. 12th స్టాండర్డ్ లో పర్సంటేజ్ ఎంత? గదేంది 12th స్టాండర్డ్? యునో అదే 12 తరగతుల్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే. రేడియం సమజైందానా? సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో పాస్ అయితే ఆటోమేటిక్ గా సీట్ దొరుకుతుంది. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? Of course it is compulsory. నువ్వు రాసినావా? Obviously, I was the examination topper. మళ్ళా పెడితే రాస్తావా?
నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను, అంత మెమరీ ఉంది నాకు. అరే నాయనా, ఆ మెమరీ మాకు కావాలి నాయనా. అరే ఏడియం రఫీ, డాక్టర్ మొహమ్మద్ రఫీ. అరే ఈయన మంచి పాటలు పాడుతాడు, పాట పాడరా. ప్లాట్ నంబర్ 72 కమలాపురి కాలనీ హైదరాబాద్. తిను తిను తిను. అరే తిన్రా బాయ్. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది రా బాయ్, పెరుగులో చక్కెర వేసుకు తింటే సలవ చేస్తుందని, మార్కులు మస్తు కొడతాయి. అరే తిన్రా బాయ్ తిను. మీరు పొరపాటు చేస్తున్నారు, దిస్ ఇస్ బ్లాక్ మెయిల్ యునో. బ్లాక్ మెయిల్ ఎవరో మెయిల్ తినిపే. అరే అరే తిమా ఖరాబ్ చేయకపోయా తిన. అరే ఎస్ పాపా. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రఫీ భాయ్ టెన్షన్ వద్దు, అబ్బాజాన్ని మేము బాగా చూసుకుంటాంగా, నువ్వు వెళ్ళి పరీక్ష బాగా రాయి. హాల్ టికెట్ పాకెట్ లో పెట్టుకో, శంకర్ అన్న ఫస్ట్ లో రావాలా, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతీ బిడ్డ. రఫీ భాయ్ కాపీ కొడతావు, నాకు అసలు ఇష్టం ఉండదు. సంసా కాదు బాయ్, అలా చెప్పినట్టు ఆ విషయం మేరా ఇజ్జత్ ఆపే హాత్ మే హై. ఆగు బేటా, జ్యూస్ తాగాలి, క్యారమ్స్ ఆడాలి, జిందగీ ఖుష్. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, జీవితం అంటే తాగుడు మూత. భజని ఎర్రదాని వదలడు కదా, ఇజ్జత్ ఉండదన్నా. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, జీవితం అంటే తాగుడు మూతల వినరా. పాటలంటే ఇష్టం అనుకుంటాను, నాకు ప్రాణం. విను, పాడద్దు ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా, అస్సలు పాడద్దు. మ్యూజిక్ అంటే విరక్తి వస్తుంది. ఇది షాప్, నీ బాత్రూం కాదు. మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉండి. వద్దు. ఏంది విను? సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు, మనసులో ఉన్నది చెప్పాను. షాపుకి వచ్చామా, కొన్నామా, వెళ్ళామా అంతే, అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇదేంటి? ఇది నాది. నీదేలే, ఒకసారి చూడండి. చూడండి. పోనీ పేరు చెప్పు. చెప్పను. ఎక్కడుందో చెప్తావా? గో అండ్ సర్చ్. గో అండ్ సర్చా? ఈ ఆల్బమ్ ఎక్కడ దొరుకుతుంది? ఆ ఎదురుగా ఉన్న ర్యాక్లో ఉంటాయి సార్. ఏంది నువ్వు చెప్పేది? అయినా నేను ఎలా పడితే మీకెందుకండి, నేను అంత అసహ్యంగా పడానా? అది కాదు, నువ్వు ఏడుస్తావు. నేను అవును, నాకు ఏడవటమే వచ్చు, పాడటం రాదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. ఏంటి అది కాదు? నన్ను ఎవరెలా ఏడిపించలేదండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేనేమనలేదు నిన్ను. గుర్తుపెట్టుకుంటా. అరే అరే, హలో సారీ. అవసరం లేదు.
ఏంటి సార్ అలా ఏడిపించారు? ఆ అమ్మాయి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అవునా? ఎంత ఇవ్వాలి? ఎంత అంటే ఏం చెప్పండి సార్, ఆ అమ్మాయి ఏం పట్టుకెళ్ళిందో ఏమిటో. ఓ 1000 రూపాయలు ఏమైనా తర్వాత చూసుకుందాం. ఉదయమే 6 బేరం, 3, 4, 5, 7, 10. సారీ అండి, ఇందాక బిల్ పే చేయకుండా వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చేశారు మేడం. ఎవరు? ఆయన మేడం, ఇందాక మిమ్మల్ని ఏడిపించారే. మీరెందుకు తీసుకున్నారు? మరి మీరు ఇవ్వలేదు కదా. తీసుకోండి, ఆయనకే ఇచ్చేయండి. ఆయన ఏరయ్యా? నాకేం తెలుసు మేడం, మీకే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.